హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాధారణంగా క్రైస్తవ పాస్టర్లు అదేవిధంగా ఆ పాస్టర్లని గుడ్డిగా అనుసరించే కొంతమంది అమాయక క్రైస్తవులు నిత్యం హిందూల విషయంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే హిందువులు బహుదేవతారాధకులు, వాళ్ళకి అనేక మంది దేవీ దేవతలు ఉన్నారు, వాళ్ళకి చెట్టు దేవుడు, పొట్టా దేవుడు, రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, అందరూ దేవుళ్ళే వీళ్ళకి, ఎందుకు వీళ్ళకి ఇంతమంది దేవుళ్ళు దేవతలు అని చెప్పేసి చాలా ఇబ్బందికరంగా చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళకి మన దేవీ దేవతల గురించి కానీ లేకపోతే మన ఆచార వ్యవహారాల గురించి కానీ మన పద్ధతుల గురించి కానీ విమర్శించాల్సిన లేకపోతే దూషించాల్సిన లేదు, ఇంకా గట్టిగా మాట్లాడితే ద్వేషించాల్సిన అవసరం లేదు, హక్కు లేదు, అగత్యం అంతకంటే లేదు. కానీ ఇదే పని మీద ఉంటూ ఇలాగే బతికేస్తూ ఉంటారు. కాకపోతే విచిత్రంగా అనిపించే విషయం ఏంటంటే ఇదే పని వాళ్ళు చేస్తూ మనల్ని అవమానిస్తూ ఉంటారు. చూసారా, అది చాలా విడ్డూరమైన విషయం. అంటే వీళ్ళు కూడా చేసేది ఏంటి అంటే ఒక రకంగా బహుదేవతారాధనే. వీళ్ళకి ఒక దేవుడు కాదు, వీళ్ళకి కూడా యెహోవా దేవుడు, యేసు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్తారు. అదేవిధంగా కొంతమంది వాళ్ళలోని వేరే సెక్షన్ అయితే మేరీ కూడా దేవుడే అని చెప్పి దేవుడు అంశం అని చెప్పి దేవుడనే చెప్తారు, మేరీ కూడా దేవతనే చెప్తారు వాళ్ళు. కాకపోతే ఈ పర్టికులర్గా ప్రొటెస్టెంట్ వర్గంలో ఎవరైతే ఈ యెహోవాని, యేసుని, పరిశుద్ధాత్మని దేవుళ్ళుగా భావించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ముగ్గురిని పూజిస్తూనే ఉంటారు. కాకపోతే ముగ్గురిని ఎక్కడ బహుదేవతారాధన కింద తీసుకొచ్చి మన వాళ్ళు మళ్ళీ ఏమన్నా పొలాలు పెడతారేమోనని చెప్పేసి వీళ్ళు ఇక్కడ కవరింగ్ సైకాలజీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మామూలుగానే వీళ్ళకి కవర్ డ్రైవ్లు ఆడటం చాలా ఈజీ, చాలా విచ్చలవిడిగా ఆడేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో వీళ్ళు ఆడేది ఏంటి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఎవరనుకుంటున్నారు, ఒక్కళ్ళే, యెహోవానే యేసు, యేసే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మే యెహోవా అని చెప్పేసి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ముగ్గురిని కలిపి వీళ్ళు చెప్పుకున్న పేరేంటి దానికంటే త్రియేక దేవుడు, త్రియేక దేవుడు, లేదు అంటే త్రిత్వం అంటారు. ఈ త్రిత్వం వెనకాల తత్వం ఏంటో అలా తెలుసోలేదు, నా తెలీదు. లేదు త్రియేక అంటే అసలు అర్థం ఏంటో కూడా తెలుసోలేదు, నాకు తెలీదు. త్రీ అంటే ఏంటంటే ముగ్గురు, అదొక సంఖ్య. ఏక అంటే ఒక్కరు, ఎందుకంటే మనుషులు వాళ్ళు వ్యక్తుల భాషలో మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్కరు, లేదు ఒకటి, మూడు ఒకటి అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఏ ప్రామాణికంగా చెప్తున్నారు, బైబిల్ ఎక్కడన్నా దానికి ప్రమాణం ఉందా? బైబిల్లో అయితే ముగ్గురు గురించి ఉంది, కానీ ముగ్గురు ఒకటే అన్నమాట అయితే ఎక్కడా లేదు. కానీ వీళ్ళు చెప్తారు. ఎందుకో చెప్పనా, యేసుని దేవుడు అని నమ్మించాలి అంటే యేసు యెహోవా ఒకటే అని చెప్పాలి. దాన్ని చెప్పటం కోసం వీళ్ళు కొత్తగా ఒక పదాన్ని కనిపెట్టేశారు, త్రియేక. ఏం పదం, త్రియేక అని పెట్టారు. మరి హిందువులు కూడా ఇదే మాట కదా చెప్పేది. సనాతన ధర్మం ఉదాహరణకి వేదాల్లోనే మనం చూసుకున్నట్లయితే ఏకం సత్విప్రా బహుధా వదంతి అని చెప్పేసి చెప్తుంది. అంటే ఉన్నది ఒక్కటే సత్యము, దాన్ని ఋషులు రకరకాల పేర్లతో పిలుచుకున్నారు, ఇదే కదా చెప్తుంది. లేదు ఉపనిషత్ వాక్యమే తీసుకుందాం, ఏకోవై బ్రహ్మ అద్వితీయం, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము, రెండోది లేదు, అద్వితీయం. ఇదేమంట మన ధర్మము, మన వేదాలు చెప్తే వీళ్ళు ఏమంటారు, లేదు లేదు మీరు చెప్పేదంతా బుస, మీకు అనేక మంది దేవతలు అని చెప్పేసి చెప్తారు. ఏది మన మత గ్రంథాలు, మన ధర్మ గ్రంథాలు మనకి చెప్పినా కూడా, కానీ వాళ్ళ మత గ్రంథం, వాళ్ళ దైవ గ్రంథం వాళ్ళకి చెప్పకపోయినా సరే వాళ్ళు ఏమంటారంటే ముగ్గురు ఒకటే అని చెప్పేసి చెప్తారు. ఏదైనా మతానికి ప్రమాణం ఏంటంటే మత గ్రంథం ఇది జనరల్గా, కానీ వీళ్ళ మత గ్రంథం వీళ్ళ ముగ్గురు ఒకటని చెప్పకపోయినా వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అలా పులిహార కలిపితే తప్ప ఆత్మల్ని దొబ్బేయటం కష్టం, ఆత్మల్ని దొబ్బేయటం కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు. కాకపోతే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఎవరయ్యంటే ఈ అయోమయంలో పడి అడ్డదారి పడుతున్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నది ఇదే, అక్కడ ఉన్నది అదే అయినప్పుడు ఎందుకురా బాబు మీరు మతం మారి సాధించేది, ఏమిరా మీ వల్ల ఉపయోగం దేశానికి బాలరాజులు. సరే ఇదంతా బాగానే ఉంది, ఇక్కడికి వ్యవహారం ఇది. కాకపోతే నాకు ఇప్పటి నుంచో ఒక విషయం డౌట్ ఉంది. సాధారణంగా బైబిల్లో ఏమొస్తుంది అంటే నీ సహోదరునితో నీకు వివాదం తలెత్తిన ఎడల ప్రార్థనలు ఆపేసి మరీ వాడితో విభేదాన్ని పరిష్కరించుకోని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటారా, ఈ త్రిత్వము లేదు త్రియేక దేవుడు అనే పదం గురించి ఆమోదించేవాళ్ళు కొంతమంది అయితే, వ్యతిరేకించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈ ఆమోదించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అడుగు ముందుకేసేసి ఏకంగా పుస్తకాలు కూడా రాసేస్తున్నారు, త్రిత్వం శిరసా నమామీ అని చెప్పేసి. ఈ త్రిత్వం శిరసా నమామి అనే పుస్తకం రాసిన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రిత్వాన్ని, త్రియేక దేవుడు అనే పదాన్ని ఆమోదిస్తూ ఉన్నారు, ముగ్గురు ఒకటే అనే దాన్ని. అట్ ద సేమ్ టైం ఇదే క్రైస్తవంలో ఈ త్రియేక లేదు త్రిత్వం వృత్వం ఇట్లాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని వ్యతిరేకించే వర్గాలు కూడా ఉన్నాయి. మరి ఇంతకీ
ఈ వ్యతిరేకించే వర్గానికి మరి అనుకూలంగా మాట్లాడే వర్గానికి ఎప్పుడైనా చర్చలు జరిగాయా? ఏదైనా తేలిందా విషయం సామరస్యపూర్వకంగా అంటే లేదు. కానీ తేల్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇందాక బైబిల్ వాక్యం చెప్పాను కదా, నీ సహోదరునితో వివాదం తలెత్తిన ఎడల ముందుగా నువ్వు ప్రార్థననైనా ఆపివేసి నీ అర్పణలైనా పక్కన పెట్టేసి ముందు వాటితో వివాదాన్ని సర్దుబాటు చేసుకోవాలి, వివాదాన్ని సరి చేసుకోవాలి. ఇది నీ మత గ్రంథం చెప్తున్నమాట. సరే, ఈ మాటని మీరు ఎట్లాగూ వదిలేశారు. ఎందుకంటే మీకు మత మార్పిళ్ళ మీద ఉన్న ఇంట్రెస్టు, లేదు ఆత్మల్ని దొబ్బేయటం మీద ఉన్న ఇంట్రెస్టు, మీలో ఉన్న అయోమయాల్ని సరి చేసుకోవటానికి, మీ మతాన్ని సంస్కరించుకోవటానికి పెట్టే ఉద్దేశం మీకు లేదు. కాబట్టి మీకు లలిత్ కుమార్ అనే హిందువునైన నేను ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఆఫర్ ఎలాంటిదో తెలుసా? బంపర్ ఆఫర్. ఎందుకంటే మీరు ఎవరైతే త్రియేక అనే దేవుడి తత్వాన్ని అనేక అంగీకరించే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు అదేవిధంగా త్రియేక దేవుడు త్రియేకము అనే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఒక చర్చ జరుపుకోదలిస్తే నేను మధ్యవర్తిత్వం వహిస్తా హిందువుగా. అంతేకాదు, ఆ చర్చకు సంబంధించిన వ్యవస్థ ఏర్పాట్లు పూర్తిగా నేనే చూసుకుంటాను హిందూ జనశక్తి తరఫున. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నేను కూడా ఈ సబ్జెక్టు గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో ఉన్నా. అంతేకాదు, మీకు అనిపించవచ్చు ఏంటి వీడు ఎటు పక్క ఏ పక్షాన తీసుకుంటాడు, మరి ఏ పక్షానికి సంబంధం లేనప్పుడు వీడు అలాగే వీడికేం ఇంట్రెస్ట్ అని చెప్పేసి. నా పక్షం నేను స్పష్టంగా చెప్తున్నా, వినండి. నేను త్రియేక అనే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. వ్యతిరేకిస్తున్నాను ఇన్ ద సెన్స్, అది మీ బైబిల్ ప్రకారం లేదు కాబట్టి ఇది మీరు చేస్తున్న తప్పుడు ప్రచారము హిందువుల్ని మభ్యపెట్టడానికి అనేది నేను నమ్ముతూ ఉన్నాను. ఓకేనా? కాబట్టి ఈ చర్చ ఆర్గనైజ్ చేయడానికి అది హిందూ సమాజం తరఫున, హిందూ జనశక్తి తరఫున నేను వస్తూ ఉన్నా మీ దగ్గరికి. నేను ఏర్పాటు చేస్తాను, మీరు తెలుసుకోండి. లేదు మా వల్ల కాదు, మా దగ్గర ఓన్లీ మేము అనుకూల వర్గం మాత్రమే ఉన్నామంటారా? వ్యతిరేక వర్గాన్ని నేనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అది క్రైస్తవుల్ని, ఎందుకంటే ఇక్కడ హిందూ గ్రంథాల ప్రస్తావన లేదు. మళ్ళీ నేను చర్చకు కూర్చుంటానంటే మీ వేదాలు పెట్టుకొస్తావా, పురాణాలు పెట్టుకొస్తావా అని చెప్పేసి మళ్ళీ సొల్లుడేలాగా లేస్తారు ఎప్పుడు వేసినట్టే. ఇక్కడ చర్చ క్రైస్తవుడికి క్రైస్తవుడికి మధ్యలో బైబిల్ని పెట్టుకుని, కాబట్టి బైబుల్ ఒక్కదాని మీదనే చర్చ జరుగుతూ ఉంది. ఆ బైబుల్ మీదే మీరు చర్చ చేయాల్సి ఉంటుంది. ఆ చర్చకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం నేనే చేస్తాను. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆడెవడో హిందూ ఏంటి, వాడి దగ్గర నేను వాడు మాకు ఏర్పాట్లు చేయటువంటి వాడికి ఏంటి ఇంట్రెస్టు, మాకేంటి లాభము వాళ్ళ ముందు చర్చ చేస్తే వాళ్ళకి నిరూపిస్తే అని మీకు అనుమానం వస్తుంది కదా. ఎస్, ఎందుకంటే ఒక డీల్ అనేది ఇద్దరికీ లాభసాటిగా ఉండాలి కదా. మీరు గనక ఈ చర్చను తేల్చుకుంటే ఏదైతే వాదన గెలుస్తుందో, ఉదాహరణకి నిజంగానే ఈ త్రియేక సిద్ధాంతము కరెక్ట్ అని చెప్పేసి ఎవరిదైనా వాదన గెలిచి తేలిందనుకో, ఆ త్రియేక సిద్ధాంతం బైబుల్ ఈ త్రియేక సిద్ధాంతాన్ని ఆమోదిస్తుంది అని చెప్పేసి నేను ప్రచారం చేస్తా. లేదు, ఒకవేళ మీరు ఈ చర్చ కనుక అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ త్రియేక దేవుడి సిద్ధాంతం తప్పు అని ప్రచారం అయితే, ఆ తప్పు అన్నదాన్ని నేను ప్రచారం చేస్తా. నాతో పాటు ఆ వాదనలో ఎవరైతే పాల్గొంటారో, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కూడా, ఆ గెలిచిన వాదాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. మనం ముగ్గురం చేద్దాం. అయితే మీ పాస్టర్లిద్దరూ ప్రచారం చేసేదానికి ఒక హిందువుని, హిందూ సంస్థ అధ్యక్షుణ్ణి, హిందుత్వం కోసం పోరాడుతున్న వ్యక్తుల్లో ఒకణ్ణి అయిన నేను ఈ క్రైస్తవ్యం గురించి, బైబుల్ గురించి, మీ తత్వం గురించి ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది మీకు లాభమే కదా. సో ఇది నా సైడ్ నుంచి నేను ఇస్తున్న డీల్. కాదు కూడదు, ఇవన్నీ తొక్కలో డీల్స్ మాకెందుకు, ఇది ఎట్టకు ఎటుదేలినా వాళ్ళకే మాకే బొక్క అని చెప్పేసి మీరు సొల్లు కబుర్లు యాజ్ ఇట్ ఈస్గా చెప్పుకుంటూ తిరిగి హిందూ గ్రంథాల్లో అట్ట, హిందూ గ్రంథాల్లో ఎట్ట అన్నారనుకో, నాకు నా బొచ్చు కూడా ఊడేది లేదు. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఈ చర్చలో ఏది తేలినా సరే, ఒకవేళ త్రిత్వం అనేది ఉంది అనేది మీకు తేలితే, ఈ మధ్య కిరణ్ పాల్ అని ఒక పాస్టర్, కొత్త పాస్టర్ ఉన్నాడు. ఆ కొత్త పాస్టర్ ఒక మాట మాట్లాడుతున్నాడు, వేదాలలో కూడా త్రిత్వం ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఈ మయంగాళ్ళందరికీ జ్ఞానబలు వెలిగేలాగా ముందు మీ చర్చలో ఒక అంశం తేల్చేస్తే, అప్పుడు వేదాలలో ఏముంది అనే దాన్ని చర్చ చేయడానికి మళ్ళీ ఇంకో డిబేట్ కూడా నేను ఆర్గనైజ్ చేస్తా. ఒకవేళ మీ గ్రంథంలో కనుక త్రిత్వం అనేదాన్ని ఆమోదిస్తుంది అని కనుక నిరూపించి ఆ త్రిత్వానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరి గొంతులు ఆపేస్తే, వేదంలో ఏముంది, త్రిత్వానికి బైబిల్లో ఉన్న త్రిత్వానికి వేదంలో ఉన్న త్రిత్వం చెప్పబడిందా అనే దాని మీద చర్చ చేయడానికి నేనే మళ్ళీ ఆర్గనైజ్ చేస్తా. అవకాశం ఉంటే నేను కూడా చర్చలో పాల్గొంటాను. ఇంతకంటే బంపర్ ఆఫర్ మీకు ఎవ్వడు ఇవ్వడరా. ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఒక 7 ఆఫర్లు ఇచ్చా, ఒక్కడ కూడా దాన్ని అందిపుచ్చుకోవట్లా. పైపేజ్ మళ్ళీ యాదవ్ కవరింగ్లు, కవర్ డ్రైవ్లు, లలిత్ కుమార్ అట్ట, లలిత్ కుమార్ ఇట్ట అని చెప్పేసి. అందుకని ఇప్పటికన్నా సొల్లు కబుర్లు మానేసి విషయం మీదకి వచ్చేసి డైరెక్ట్గా ఇది ఏం చేద్దామో చెప్పండి. త్రిత్వం ఉందా
లేదా హిందూ బంధువులందరూ ఆసక్తిగా ఎదురు చూడండి, ఎవడన్నా బయటకు వస్తాడేమో చూద్దాం. అంటే సొల్లు వీడియోలు చేసుకుంటే కాదు, ఎస్ఆర్ నో చెప్తాను రండి. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాత కీ జై.